హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు ఏలూరు జిల్లాలోని ఏలూరు నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందరుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే మన సర్వే రిజల్ట్ అన్నది మీకైతే అర్థమవుతుంది. సరే మరి, ఏలూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఏకే కృష్ణ శ్రీనివాస్ గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా బి రాధాకృష్ణ గారు పోటీ చేసిన సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన అభ్యర్థి 4072,000 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గెలుపొందారు. అంతేకాదు ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 238,000 పై మాటేనమాట. ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా ఎనాలిసిస్ ప్రకారం ఏలూరు నియోజకవర్గాన్ని టీడీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు భారీ ఎత్తులో ఉన్నాయి. కానీ ఇక్కడ ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. లాస్ట్ ఈ 5-10 రోజుల్లో వాళ్ళు గనక గ్రౌండ్లో గనక ఏదన్నా డిఫరెన్సెస్ చేస్తే సీట్ అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మారే అవకాశాలు కూడా భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి. ఇక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ మేము అరగంట అరగంటి అప్లోడ్ చేస్తూనే ఉంటాం. మన జిల్లాకి సంబంధించిన వీడియోస్ అన్ని వాచ్ లిస్ట్లో ఉంటాయి. ఇక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వీడియోస్ అన్ని మై సజెషన్లో ఉంటాయి. మీరు వీడియోని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.